మెగాస్టార్ నటించిన ఖైదీ నంబర్ నూట యాభై చిత్రం జనవరి పదకొండున రిలీజై మెగా ఫ్యాన్స్ కి సంక్రాంతిని మూడు రోజుల ముందే తీసుకువచ్చింది తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్లో కూడా రిలీజ్ అయిన రోజే రికార్డులు క్రియేట్ చేసింది ఇక నందమూరి బాలకృష్ణ స్టార్ గౌతమిపుత్ర శాతకర్ శాతకర్ణి జనవరి పన్నెండున రిలీజ్ అవ్వగానే ఖైదీ పరిస్థితి వేరేలా ఉంది నిన్న రిలీజ్ అయిన మెగా ఖైదీని బాస్ ఇస్ బ్యాక్ దుమ్ము రేపేస్తోంది అన్న జనం ఈ రోజు బాలయ్య రియల్ బాస్ అంటున్నారు తెలుగు చరిత్రకు సంబంధించిన కథ కావడం ఒక ఒకెత్తైతే సినిమా టేకింగ్ అండ్ బాలయ్య డైలాగులతో థియేటర్లు హోరెత్తిపోతున్నాయి దీంతో బాలయ్య సినిమా సూపర్ డూపర్ హిట్ అని కన్ఫర్మ్ అయింది రిలీజ్ అయిన డేనే బాలకృష్ణ నటించిన గౌతమ విత్ర శాతకర్ణి చిత్రం రికార్డు లెవెల్లో కలెక్షన్లు సాధిస్తోంది ట్రేడ్ వర్గాల ప్రకారం ఖైదీ నంబర్ నూట యాభై కలెక్షన్లు తగ్గాయని శాతకర్ణియే బాగా పుంజుకుంటోందని అంటున్నారు ఈ లెక్కన చూస్తే భారీగా ప్రమోషన్లు గట్రా చేసిన ఖైదీ చిత్రం వన్ డే బ్లాక్ బస్టర్ గా నిలిచిందని అంటున్నారు కలెక్షన్ల విషయంలో శాతకర్ణియే బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టాడు సంక్రాంతి బాలయ్యదే అనే టాక్ నడుస్తోంది ఇంతకు మునుపు ఎన్నడూ లేని విధంగా బాలయ్య నటించిన గౌతమి పుత్ర శాతకర్ణికి ఓవర్సీస్ లో కూడా ప్రీమియర్ షోస్ నుండే మంచి టాక్ వస్తోంది ఇక కలెక్షన్ల విషయంలో మెగా ఖైదీని ఓవర్సీస్ లో కూడా క్రాస్ చేసిందని సమాచారం ఇప్పటికే నందమూరి ఫ్యాన్స్ బాలయ్య చిత్రం విజయంతో కోకకులా పెప్సీ బాలయ్య సెక్సీ అంటూ నినాదాలు చేస్తున్నారు శాతకర్ని దెబ్బకి ఖైదీ కలెక్షన్లకి గండిపడిందని ట్రేడ్ వర్గాలు టెన్షన్ పడుతున్నాయి